కీర్తి ప్రభావం రాజుకి తండ్రి లేడు తల్లి ఇంటి పనులు చేసుకుంటూ అతన్ని చదివించసాగింది రాజుకి తల్లి మీద గౌరవం ఎక్కువ తల్లి కష్టపడి చదివిస్తున్నదని చక్కగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకోసాగాడు ఒకరోజు ఇంట్లో సరుకులు అయిపోవడంతో తల్లి రాజును పిలిచి రాజు ఈ కాగితం మీద రాసి ఉన్న సరుకులు తీసుకురా అంటూ సంచి డబ్బు సరుకుల వివరాలు ఉన్న కాగితం ఇచ్చింది రాజు మార్కెట్కు వెళ్ళి కావలసిన అన్ని సరుకులు తీసుకున్నాడు తల్లి ఇచ్చిన డబ్బు సరిపోయింది సంచి తీసుకుని దారిలో వస్తుండగా అతనికి నేల మీద నల్లగా నిగనిగ మెరుస్తూ ఏదో కనపడింది ఏమిటి రాది అనుకుంటూ కింద వంగి దాన్ని తీసుకున్నాడు అది బరువైన పర్సు ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు పర్సు చూడడంతో అతని మనసు ఆశతో నిండిపోయింది దానిని జేబులో వేసుకుని ఇంటివైపు నడిచాడు పర్సతో ఇల్లు చేరిన రాజు దారిలో దొరికిన పర్సును తల్లికి చూపించి అమ్మా ఇందులో వంద రూపాయలున్నాయి ఈ వంద రూపాయలతో నేను మంచి బట్టలు కుట్టించి వేసుకుంటాను అన్నాడు ఆ తల్లి కొడుకుతో నాయన ఈ పర్సు తీసుకెళ్లి అందులోని చిరునామా దారికి అందజేసిరా మరేదైనా దొరికితే అలాగే స్వంతానికి ఉపయోగించుకుందువుగాని అంది రాజుకు తల్లి మాటలు రుచించలేదు అయినా ఆమె మాట కాదనలేక పర్సు చేత పట్టుకుని చిరునామా వెతుక్కుంటూ బయలుదేరాడు పర్సు స్వంతదారిని వెతికి పట్టుకుని నిరుత్సాహంగా దాన్ని అతడికి అందజేశాడు పోయిందనుకున్న పర్సు తిరిగి రావడంతో స్వంతదారు చాలా ఆనందించాడు రాజును దగ్గరకు తీసుకుని ముద్దాడాడు ఆ తర్వాత రాజును బలవంతంగా తన ఇంట్లోనే భోంచేయమన్నాడు అతడి ఇంటిలోని వారు కూడా రాజును గౌరవంగా ఆప్యాయంగా చూశారు మళ్లీ రమ్మని తమ ఇంటికి ఆహ్వానించారు అతడు రాజు చేతిలో పది రూపాయలు ఉంచి ఏదైనా కొనుక్కు అని చెప్పాడు రాజుకు వారు చూపిన అభిమానం ఆప్యాయత గౌరవం చాలా సంతోషాన్ని కలిగించాయి వంద రూపాయలతో బట్టలు కుట్టించుకుని ఉంటే నాకు ఈ గౌరవం దక్కి ఉండేదా అనుకున్నాడు రాజు తన తల్లి ఈ ఒక్కసారికి పర్సు స్వంతదారికి అందచేయమనడంలోని అంతరార్థం బోధపడింది రాజుకు ఒకసారి పర్ల గౌరవం అందుకున్నవాడెవడు తిరిగి తప్పు చేయడు రాజుకు మరోసారి పర్సు దొరికినా స్వంత స్వంతదారుకే అందిస్తాడు కథ సమాప్తం గురు శిష్యులు రాజు తెలివైన విద్యార్థి ప్రతిసారి క్లాసులో ఫస్ట్ వస్తుంటాడు అటువంటి రాజు పుస్తకాలలో ఒక అశ్లీల సాహిత్యం ఉన్న పుస్తకం ఉండటం గమనించాడు మాస్టారు వెంటనే మాస్టారు రాజా నీ క్లాసు పుస్తకాల్లో ఒక అశ్లీల సాహిత్యం ఉన్న పుస్తకం చదవటం వల్ల నీ మనసు చదువు రెండూ పాడవుతాయి తెలుసో తెలియకో ఆ పుస్తకాన్ని నీతో తెచ్చావు ఇక అటువంటి పుస్తకాలు నీ దరిదాపులకు రానియకు అని చెప్పారు దానికి రాజు మాస్టారు దానిలో ఏ విషయము నా మనసులో ఉండదు చదవగానే మర్చిపోతాను సార్ అన్నాడు ఆ మాటలు విన్న మాస్టారు రాజా నువ్వు మొన్న ఏం కూర వేసుకుని భోంచేశావు అని అడిగారు ఏమో సరిగా గుర్తులేదు సార్ చెప్పాడు రాజు నువ్వు మొన్న ఏం కూర వేసుకుని భోంచేశావో లేకపోయినా నువ్వు తిన్నది మాత్రం నీకు పట్టింది కదా అలాగే నువ్వు చదివిన పుస్తకం ఏదైనా అది నీ మనసులోనే ఉండిపోతుంది దానివల్ల ఆలోచనలు పక్కతో పడతాయి కాబట్టి సరదాకి కూడా అటువంటి వాటి జోలికి పోకూడదు అని చెప్పారు రాజు సిగ్గుతో తల వంచుకుని మేస్టార్కి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు అప్పట్నుంచి చెడు పుస్తకాలకు దూరంగా ఉంటూ మంచి గ్రంథాలు చదవడం అలవాటు చేసుకున్నాడు కథలు కంచికి మన ఇంటికి